తెలంగాణలో ఐఏఎస్ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని ఐఏఎస్ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్. భవానీ, రాష్ట్రంలో మళ్ళీ ఐఏఎస్ల బదిలీ జరిగాయి. నిన్న రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఈ మేరకు ఆ బదిలీల ప్రక్రియపై నోటు విడుదల చేయాలి. అయితే ప్రస్తుతం అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు చేపట్టారు. ప్రస్తుతం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం ఓఎస్సీ గా పనిచేస్తూ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న సుతాష్ అగర్వాల్ ను స్థానచలనం జరిపారు. అదేవిధంగా ఆమెకు పర్యాటక పురావస్తు శాఖ సంచాలకులను కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరోవైపు ప్రస్తుతం ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్న ఇలంబర్తికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించి పూర్తి స్థాయి జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆయన బాధ్యత ఇచ్చారు. ఆర్గస్ సిఇఓగా శివశంకర్ లోతేటి, పంచాయతీ డైరెక్టర్ రాజ్ డైరెక్టర్ గా సుజన వీళ్ళకు ఇస్తూ మొత్తం మీద 13 మంది ఐఏఎస్లకు భర్తీ చేయడం. ప్రస్తుతం బీసీ వెల్ఫేర్, అదేవిధంగా గవర్నర్, ఇతర శాఖలకు బాధ్యతగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం కూడా కొన్ని బాధ్యతలు మినహాయిస్తూ ఇతరులకు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా సుతాష్ అగర్వాల్ యువజన సర్వీస్ లు, పర్యాటక శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ సంఘం కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్ గా అదనపు బదిలించారు. ఈ శ్రీధర్ కు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పాటు దేవాదాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చారు. అనిత రామచంద్రన్ మహిళా సంక్షేమ కార్యదర్శిగా, ఇలంబర్తి పూర్తి స్థాయి జిహెచ్ఎంసీ కమిషనర్ గా, కె సురేంద్ర మోహన్ గల శాఖ కార్యదర్శితో పాటు రవాణా శాఖ కార్యదర్శి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. చేవూరు హరికిరణ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ఇచ్చారు. కృష్ణ భాస్కర్ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి బాధ్యతతో పాటు ట్రాన్స్పోర్ట్ సీఎండీ, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగింపు. అదేవిధంగా శివశంకర్ లోతేటి ఆర్కిసి సీఈఓ, సుజన పంచాయతీ డైరెక్టర్, సిత్యం లక్ష్మి ఆయుష్ డైరెక్టర్ గా, కృష్ణ ఆదిత్య కార్మిక శాఖ సంచాలకులతో పాటు ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి, విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సంజయ్ కుమార్ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు కార్మిక శాఖ కమిషనర్ గా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇక గౌరవ్ ఉప్పలు ప్రస్తుతం తెలంగాణలోని తెలంగాణ భవన్, ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రెసిడెంట్ కమిషనర్ గా ఉన్నారు. ఆయనకు అదనపు బాధ్యతగా కార్మిక శాఖ కమిషనర్ గారితో పాటు సాధారణ పరిపాలన కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోఆర్డినేటర్ గా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా ఈ రాత్రి నిన్న రాత్రి ఐఏఎస్ల బదిలీలు జరిగిన పరిణామాలపై ఓవరాల్ గా 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ అదనపు బాధ్యతతో పాటు పూర్తి స్థాయి బాధ్యతలు కేటాయించారు. రైట్, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.